సో ఫైనల్ రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ప్రజాస్వామ్యం పట్ల మీకున్న నమ్మకం, మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని అధికారంలో తీసుకొస్తాయి, డౌట్ లేదు. మా జర్నలిస్ట్ మిత్రులకు సంబంధించి ఆ క్వశ్చన్ సార్, జేఎన్జే హౌసింగ్ సొసైటీ సమస్య మీకు తెలుసు. సుప్రీంకోర్టు మా హౌసింగ్ సొసైటీకి ల్యాండ్స్ స్వాధీనం చేయమని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా కేసీఆర్ ప్రభుత్వము దాన్ని ధిక్కరిస్తుంది. ఆల్రెడీ జర్నలిస్ట్ చాలా మంది ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు, అయినా గవర్నమెంట్ ఏం చెల్లించడం లేదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా సమస్యను మీరు పరిష్కరిస్తారా సార్? ఇప్పుడు ఒక నిమిషం, గతంలో మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన, బస్సు రవాణా సౌకర్యం ఉచితంగా ఇచ్చిన, రైలు రవాణా సౌకర్యం ఉచితంగా ఇచ్చిన, ఆరోగ్య భద్రత కార్డు ఇచ్చిన, వీటితో పాటు ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతుందో అది కూడా మేమిచ్చిందే. కేసీఆర్ చేతిలో చిక్కి విలవిలలాడుతుంది. సో జర్నలిస్టులను ఎప్పుడు కూడా సామాజిక బాధ్యత ఉన్న డాక్టర్లుగా మేము గుర్తిస్తాము. సమాజంలో ఉన్న జబ్బులను వెలికితీసి వాటికి ట్రీట్మెంట్ చేయడానికి మీరు ఎప్పుడు అనుసంధానంగా ఒక ప్రకటన ఉంది, భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్త సోన్సో అని, అట్లనే ప్రజలకు ప్రభుత్వాలకు అనుసంధానకర్తలు జర్నలిస్టులు. డెఫినెట్గా వాళ్ళ వృత్తిని గౌరవిస్తాం, వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తాం. మీరు ఏ పార్టీ కార్యకర్త? ఒకవేళ పార్టీ కార్యకర్త అయితే మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ మీరు జర్నలిస్ట్ అయితే 3 గంటల కరెంట్ అని నేను ఎక్కడ అనలేదు. కేసీఆర్ బుర్రలేని వాదనను దయచేసి తీసుకురాకండి. నేను వ్యవసాయం చేస్తున్న 10 HP మోటార్లు మీకు ఎన్ని కావాలనో చూపిస్తా. హార్స్ పవర్ 3 HP, హార్స్ పవర్ 5 HP, హార్స్ పవర్ 6.5, 7.5, 10, 12. అక్కడ ఉండే నీటి లభ్యతను బట్టి, ఆధారాన్ని బట్టి ఎంత దూరం పంపింగ్ చేయాలనో దాన్ని బట్టి పంపు వాడతారు. పక్కనే ఉండే దాంట్లో పోసేది ఉంటే తక్కువ HP హార్స్ పవర్ వాడతారు. దూరంగా అంటే ఒక 500 మీటర్స్కి పంపింగ్ చేయాలంటే పెద్ద HP హార్స్ పవర్ వాడతారు. మీకు ఎక్కడైతే ఓపెన్ వెల్స్ ఉంటాయో, లేకపోతే కెనాల్స్ ఉంటాయో, కెనాల్లో నుంచి మోటార్లు పెట్టి పంపింగ్ చేసుకునే అన్ని 10 HP 12 HP పంపులు వాడతారు. టెక్స్మో కంపెనీ, లేకపోతే ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఏవైతున్నాయో ఇక్కడ నుంచి ఇట్లే రాణిగంజ్కి వెళ్దాం. బుర్రలేని కేసీఆర్ 10 HP మోటార్ ఉంటుందా? ఎవడిస్తాడు? 3 HP మోటార్ ఎవడిస్తాడు? వాళ్ళు అయ్యిస్తాడా? సేమ్ ఎవడు కొనుక్కుంటాడో వాడే కొనుక్కుంటాడు, వ్యవసాయానికి అవసరం ఉన్నాడు. సో ఏదో ఒక కులపద్దు కాదు, హార్స్ పవర్తో కొలుస్తాం వేగాన్ని కానీ దేనైనా. సో నీటిని పంపింగ్ చేయడానికి కూడా డిస్టెన్స్ని బట్టి హార్స్ పవర్ వాడతాము, అదర్వైజ్ వాటర్ అవైలబిలిటీని బట్టి హార్స్ పవర్ వాడతాము. సో ఇవాళ 50 ఎకరాలు ఉంటే ఒకటే పంపు పంపింగ్ చేయదు. 5 పంప్సెట్లు పెట్టుకున్నాడు అనుకో, ఒక రకంగా ఉంటుంది. కాల్వల నుంచి పంపింగ్ చేసినప్పుడు ఉంటుంది. నేను ఒక ప్రామాణికం చెప్పిన, ఉచిత కరెంటే కాంగ్రెస్ ఇచ్చింది, అసలు పేటెంటే మాది, మా పేటెంట్ను కేసీఆర్ పూసుకోవాలని చూస్తుండు, నేను అనని మాటలు అన్నాడని ప్రచారం చేస్తుండు. ముఖ్యమంత్రి ఇంత దిగజారితే ఇక మీలాకటోళ్ళు ఆ అపోహలకు, అపోహల సంఘంలో సభ్యులుగా మారడానికి నేను పెద్దగా తప్పు పట్టను. అట్లాంటి చర్చనే లేదు. కాంగ్రెస్ పార్టీ కంబైన్డ్ పాలసీ, ఇందులో స్పష్టంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని స్పష్టంగా ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఈ చర్చ చేయడం వల్ల ప్రయోజనం లేదు. కేసీఆర్ అందుకే నిన్న ఈ చర్చ వదిలేసి జనగామలో చేర్యాల పోయినప్పుడు ఇక కుక్కలు నక్కలు అని తిట్లకెత్తుకున్నాడు. మళ్ళీ అదోటి మా రెడ్లనందరినీ తిడుతున్నాడు. ఆయన దూర అయితే ఉండొచ్చు కానీ రెడ్లను తిట్టాలా? అంటే ఒక కులాన్ని అట్లా దూషించొచ్చా? ముఖ్యమంత్రి హోదాలో ఉండి రెడ్డి కులాన్ని అట్లా తిట్టొచ్చా? కేసీఆర్ మీరెవరు అడగారు? అందరికీ, సామాన్యుల నుంచి కేసీఆర్ వరకు ఉంది కాబట్టి తండ్రి కొడుకులు బిడ్డ అల్లుడు ఊరు మీద పక్షులాగా తిరుగుతున్నారు. చకోర పక్షి అంటారు కదా, చకోర పక్షులాగా, తోకదగిన బల్లిలాగా వాళ్ళ బాధ చూస్తుంటే మీకు అర్థమవుతలేదా?
ఓకే మొత్తం మీద ఈ వీటి బేస్ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జర్నలిస్ట్ అడిగిన అన్ని ప్రశ్నలకు సావధానంగా సమాధానం ఇచ్చారు. సో ఈ సమయం మాకు సమయం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరందరూ కూడా ఒక్కరు కూడా ప్రశ్నలు అంటే ఒక్కరు కూడా ఇక్కడ నుంచి లేచిపోకుండా ఇక్కడనే కూర్చొని మొత్తం అందరూ ప్రశ్నలు అడిగినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీడియా ప్రజలు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నా తరఫున సూచన బాగా అడిగండి, కానీ బాగా చూపించుకోండి, బాగా రాయండి, లైబ్రరీలో పెట్టుకోకండి. థ్యాంక్ యూ అందరికీ.